కృష్ణాపురం జిల్లాలో పలు ఆలయాల్లో హుండీల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ డిఎస్పీ భీమారావు ఆదివారం స్థానిక ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు 88,950 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులకు సిబ్బందిని అభినందించారు. స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అన్ని కేసులు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఆ కోణంలో ఈ కేసులు కూడా నా యొక్క సూపర్వైజన్లో ఈరోజు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిలు రెండు బైక్ థెఫ్ట్లే కాకుండా టెంపుల్ థెఫ్ట్లు, అల్లవరం పిఎస్లో ఒక టెంపుల్ థెఫ్ట్ రెండు కేసులు, అదేవిధంగా అమలాపురం టౌన్ పిఎస్ ఏరియాలో రెండు థెఫ్ట్ కేసులు, టెంపుల్ థెఫ్ట్లు ఉన్నాయి. ఈ రెండు కేసులు కూడా అక్కడ నమోదయ్యి ఉన్నాయి. ఈ ముద్దాయిలంతా ఆ నేరాలు చేసిన కన్ఫెషన్ చేశారు. వాళ్ళు కన్ఫెషన్ మీద ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి మీ ముందు పెట్టడం జరిగింది. మేజర్లు అండి ఈ ముద్దాయిలు, అందరూ మేజర్ అండి. వాళ్ళ ఆధార్ కార్డులు, తర్వాత ఓటర్ ఐడి కార్డ్స్ అన్నీ పరిశీలించిన పిదప అందరిని కూడా మేజర్స్గా భావించి ఐదుగురు ముద్దాయిలు కూడా రిమాండ్కు పంపించడం జరుగుతుంది.